బట్ సమస్య ఏంటంటే ఆర్గానిక్ పంటలు ఏడమే కరెక్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ముందు వాటి మీద శిక్షణ ఇప్పుడు లేకుంటే అవగాహన మాటా మంతి ఏదో ఒకటి అయితే అధికారులు. రైతులు వండిస్తే నీకు 60 రూపాయలు 70 రూపాయల కేజీ వచ్చినా రైతుకు చాలా లాభం, ఎందుకంటే ఒక 5 నుంచి 6 క్వింటాల్ అయితే 30,000 వస్తాయి. ఏం ఏం ఖర్చు ఉంటుంది సార్? మడి కట్లు చాలా చిన్న చిన్నగా సార్, అవునండి. పుష్పకు ఒకటి, శనగకు ఒకటి. సార్ ఒకసారి చూడటం రాజు మనీషా రాజు ఏవో సిద్ధరాములు గారికి ఎడపల్లి గ్రామ వివిధ గ్రామాల రైతులకు పత్రికా సోదరులకు అందరికీ నా శుభాభివందనములు. ముఖ్య విషయం ఏంటంటే ప్రభుత్వము అనేకమైన పథకాలను పెట్టి రైతులను ఆదుకుందామనే ఉద్దేశంతో ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు లాభదాయకంగా ముందుకు తీసుకోమనే ఆలోచనతో రైతులు కొనుగోలు కేంద్రాన్ని ప్రతి సీజన్లో ఏర్పాటు చేయాలని, దాంట్లో భాగంగానే ఎడపల్లిలో రైతులు ఎడపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా ఎడపల్లి సొసైటీ పరిధిలో గతం కంటే 2 తగ్గి ఆనాకలం కురణపల్లి ఉన్నది, అవి కూడా దీని తర్వాత ఈరోజు కొనుగోలు కేంద్రాలని మేము స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి రైతులు ప్రత్యేకంగా నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిన మద్దతు ధర ఉన్నదో దాన్ని పొందాలని, అధిక లాభాలు తీసుకోవాలని, దరాళ్ళకు అమ్మి మోసపోకుండా డబ్బులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వము అతి తొందరలో ఇస్తుంది కాబట్టి కొనుగోలు కేంద్రాలనే వడ్లమ్మి సొసైటీని రైతులు నిలదొక్కుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక ద్వారా ఈ అవకాశం ఇచ్చిన రైతులకు, ఈ మా పాలక వర్గానికి, ఆడియో గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్కి శుభాభివందనం. ఈసారి ఎలాంటి ధాన్యం తీసుకురావాలి అనేది రైతులకు స్పష్టంగా అక్కడ మనం బోర్డు మీద పెట్టడం జరిగింది. ఒకటే ఏంటంటే రైతులు కొంత శ్రమ తీసుకొని నాణ్యమైన ధాన్యం తీసుకొస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. ముఖ్యంగా మనం కోసేటప్పుడు బ్లోయర్ ఎంత మీద పెట్టాలి, దాని గేర్ ఎలా పెట్టాలి అనేది కొంత నిబంధనలు కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే నేను చాలామంది రైతుల దగ్గరకు పోయి అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం సగం నిండినటువంటి గింజ ఉంటుంది, అది కొంత బరువుగా ఉంటుంది. అంటే రేపు దాన్ని ఏమవుతుందంటే డిస్కలర్ అండ్ బ్రోకెన్ రైస్ కింద వస్తుంది సగం నిండిన గింజ. మీరు కొంచెం బ్లోయర్ స్పీడ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ తప్ప తాల్తో పాటు ఈ సగం నిండిన గింజ కూడా బయటకు వెళ్ళిపోతుంది. యాక్చువల్ ఇదే నిబంధన, ఎందుకొరకంటే ఈ సగం నిండిన గింజ కూడా ఎఫ్సీఐ తీసుకునే దాంట్లో ఉండకూడదు. దాంతో ఏమవుతుందంటే ఈ సగం నిండిన గింజ ఎక్కువ వచ్చినప్పుడు మిల్లర్ ఏం చేస్తాడంటే ఖచ్చితంగా అతను తరగడుగుతాడు. ఎందుకొరకంటే అతను ఈ ధాన్యం తీసిన తర్వాత, ఉదాహరణకు నీది ఒక 100 క్వింటాల్ ఒక లాట్ వేసుకున్నాడు, లాట్ వేసుకున్నప్పుడు ఈ ధాన్యాన్ని బాయిల్ వేసి బాయిల్ తీసినప్పుడు ఏమవుతుందంటే ఈ సగం నిండిన గింజ ఎక్కువ ఉన్నట్టయితే అతను దాన్ని షార్టెక్స్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ షార్టెక్స్ వేసినప్పుడు అతనికి ఒక 2 నుంచి 3 కేజీల తరగ అనేది వస్తుంది. కాబట్టి ఆ నష్టాన్ని నేనెందుకు భరించాలి, అంటే నువ్వు ఇచ్చిన ధాన్యంలో అతనికి ఒక కేజీ 1/2 కేజీ మిగులుతుండొచ్చు, ఆ మిగులుతాయి కాబట్టి అతను వ్యాపారం చేయడానికి ముందుకొచ్చాడు. కానీ నువ్వు ఈ సగం నిండిన గింజను కూడా నింపించినప్పుడు ఈ నష్టాన్ని నేనెందుకు భరించాలి రైతు పక్షాన? కాబట్టి నాకు ఆటోమేటిక్గా అతను తరగడుగుతాడు, పేచి పెడతాడు. మీరు కోసేటప్పుడే ఎక్కడ కూడా చెన్ని పెట్టాల్సిన అవసరం లేదండి. చెన్ని పెట్టాలనేది రాంగ్ కాన్సెప్ట్. ఇప్పుడు మిషన్ కోత వచ్చిన తర్వాత చెన్ని పెట్టడం అనేది లేదు. మరి ఏం చేయాలంటే ప్రభుత్వం నిర్ధారించిన పద్ధతిలో బ్లోయర్ రన్నింగ్ పెట్టాలి. పెట్టినప్పుడు ఈ సగం నిండిన గింజ కూడా బయటకు వెళ్ళిపోతాయి, ధాన్యం అద్దమూలు వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు వెండబోసుకొని 17 మాయిశ్చర్ లాగానే తీసుకొచ్చి ఇక్కడ వేసినట్టయితే ఆటోమేటిక్గా కొంటాము, 1 కేజీ కూడా తరుగు లేకుండా తీసుకెళ్తాం. మనం జనరల్గా మనం కాట పెట్టేటప్పుడు ఏంటంటే 15-16 మాయిశ్చర్లో పెడతాం కాట. అందుకొరకని మనం ఏం చెప్తున్నామంటే 41 కేజీలు సంచి వెయిట్తో కలిపి 41 కేజీలు పెట్టినట్టయితే ఓవరాల్గా అది ఒక 1 కేజీ ఎక్కువ వెయిట్ వస్తుంది. ఈ 1 కేజీ వెయిట్ అనేది ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి మిల్లుకి వెళ్ళి మిల్లు అన్లోడ్ కావడానికి 24 అవర్స్ టైం ఉంటుంది. ఈ 24 అవర్స్లో అది ఏమవుతుందంటే అది 14-15 వస్తుంది మా ఇచ్చర్. కాబట్టి ఆ కేజీ అక్కడ అడ్జస్ట్ అవుతుంది, రైతుకు నష్టం ఉండదు, కొనుగోలు చేసిన సొసైటీకి నష్టం ఉండదు. లేదా రైతు నేను కొని ఇచ్చేసినాయి కదా నాకు సంబంధం లేదు అంటే అది 3 రోజులు ఇక్కడే ఉండినాయంటే ఆ మా ఇచ్చర్లో తరగనేది వచ్చిన తర్వాత అక్కడ 100 క్వింటాలు పంపిస్తాడు, 98 క్వింటాలకు వేస్తాడు.
ఈ రెండు క్వింటాలు సొసైటీ నేనెందుకు భరించాలి, నేను మధ్యలో ఫెసిలిటేషన్ చేసిన దానికి నష్టాన్ని నేనెందుకు భరించాలంటారు. కాబట్టి రైతులంతా ఇక్కడ విఘ్నత్వం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మనం కట్టింగ్ చేసేటప్పుడే తగు జాగ్రత్తలు తీసుకుంటే మనకు చెడు ధాన్యం రాదు. తర్వాత ఎటువంటి తూర్పార పట్టాల్సిన అవసరం లేదు. ఆరబెట్టుకొని తీసుకొచ్చి మనము 17% మాయిశ్చర్ ఉన్నటువంటి ఇక్కడ వేస్తే మనకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇది రైతులందరూ గమనించాలనేది ఒకటి. తర్వాత రెండో విషయం, మీ పక్షాన ఇంకొక ఇష్యూ ఏం చెప్తున్నానంటే, నేను ఇంపార్టెంట్ ఇష్యూను ఇక ఇంతకుముందు సరే ఈ రైతులకు సంబంధించి ఈ లారీలు ఈ గోడవంతు ఉండే, ఈ సంవత్సరం ఏంటంటే ఈ డబ్బులు ఎక్కువ అడగడం ఇదంతా ఉండేది. దీన్ని కట్ చేసి ఏం చేశామంటే ప్రతి మిల్లుకు ఇక ఒకటా రెండు లారీల ఆ మిల్ కెపాసిట్ బట్టి, అంటే ఆ యొక్క ప్రతి సొసైటీ కెపాసిటీ బట్టి, అక్కడ ఉన్న ఈల్డింగ్ బట్టి లేదా అక్కడ ఉన్న అరైవల్స్ని బట్టి ఏం చేసామంటే స్పెసిఫిక్గా ఈసారి లారీలు డిఫైన్ చేస్తున్నాం. అంటే వాడు చచ్చినట్టు మన దగ్గరికి రావాల్సిందే. తర్వాత మిల్లుకు పోయినాక 24 అవర్స్లో అతనికి మిల్లుకున్న కండిషన్ ఏంటంటే, ఈరోజు ప్రొద్దున 6 గంటలకు వెళ్ళి అక్కడ లైన్ కడితే నెక్స్ట్ డే 6 గంటల వరకు అతను ఖాళీ చేస్తాడు. ఈ నిబంధన అనేది ఖచ్చితంగా పెట్టినాం. ఎందువరకు అంటే మన ఒక సొసైటీ పో, అక్కడ నుంచి 10 సొసైటీలు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చెప్తున్నామంటే 70% మన వర్క్ చేయాలి మిల్ అతను. అంటే అతనికి వచ్చిన 10 లారీలు ఉంటే 10 లారీల్లో ఈ యొక్క 17% అంటే ఆ యొక్క 7 లారీలు మనే దింపాలి. మిగతా 3 అతను బియ్యం దింపుకోవడం కానీ లేకపోతే లోపల టప్పిలు వేసుకోవడం కానీ లేకపోతే అతను మిల్లింగ్ వేసుకోవడం కానీ ఇటువంటి చేయాలి, లేదా ఏదైనా ప్రైవేట్గా మాత్రం ధాన్యం కొనుక్కుంటూ అది దించుకోవాలి. ఈ నిబంధన అనేది పెట్టినాం. ఖచ్చితంగా ఏం చేస్తారంటే 24 అవర్స్లో మనకు లారీలు అన్లోడ్ చేసి పంపిస్తారు. లాస్ట్ టైం వచ్చినటువంటి ఇబ్బంది రాదు. మీరు రైతులు అనవసరమైనటువంటి అలవాటు చేయకండి. మీరు లారీ ఓనర్ మన దగ్గరికే వస్తాడు, ఇక వాడు ఎక్కడ బోడు, మనది మన సెంటర్ పూర్తయినాకనే వేరే సెంటర్కి ట్యాగ్ అని అవుతాడు. కాబట్టి ఈ పద్ధతి అనేది ఈసారి అడాప్ట్ చేసినాము. ఎక్కడ ఇబ్బంది ఉన్నా మీకు అడ్మినిస్ట్రేషన్ అనేది మీ వెంట ఉంటుంది. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం పోవాలనేది ఒక ఆలోచన. తర్వాత నెక్స్ట్ పంటకు సంబంధించి మేము పదే పదే చెప్తున్నాం. ఎందుకొరకంటే కొనుగోలు కేంద్రాలు అనేవి ప్రభుత్వం ఈసారి అత్యధిక శ్రమతోని చేస్తేనే ఈసారి కొనుగోలు కేంద్రాలు అనేవి వచ్చినాయి. ప్రభుత్వ స్థాయిలో ఉన్న పెద్దలు చాలా కష్టపడితేనే కొనుగోలు కేంద్రాలు ఈసారి వచ్చినాయి. ప్యాడీ అనేది గత 5-6 ఇయర్స్ నుంచి విపరీతమైన ప్యాడీ అరైవల్స్ దేశంలో వచ్చినాయి. అన్ని గోడౌన్స్ నిండిపోయి ఉన్నాయి. కాబట్టి వచ్చే సీజన్లో ప్యాడీ కొనుగోలు కేంద్రాలు ఉండడం అనేది అతి కష్టతరమైన విషయం. కాబట్టి పంట మార్పిడి చేయమని ప్రభుత్వం చెప్తుంది. దాంతోపాటు భూమికి కూడా మంచి ఉంటుంది కంటిన్యూస్గా వాడి చేసినట్టయితే. ఏదన్నా కొద్ది మీరు అంటున్నారు తరి ఉన్నాయి సార్ అవి ఉన్నాయని, దానికి కూడా అనువైనటువంటి ఒక 11 రకాల పంటలు అజ్జేశారు. రేపు జిల్లా నుంచి ఒక కాల్ తీసుకోబోతున్నారు, జేడీ గారు క్లియర్ లిస్ట్ ఇస్తారు. మరియు వీటికి సంబంధించి మీరు ఏదైతే పంట మార్పిడికి వెళ్తున్నారో ఆ రైతులకు ఎక్కడ ఆ యొక్క సీడ్ దొరుకుతుంది అనే విషయాన్ని కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ ట్యాగ్ చేయబోతుంది. దాని ప్రకారం రైతులు సహకరించి వచ్చే సీజన్లో ప్రభుత్వమే కోరుతుంది కాబట్టి పంట మార్పిడికి అందరూ సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా అజ్జేస్తూ, ఈ సంవత్సరం మటుకు ప్రతి ధాన్యపు గింజను కొట్టము, ఎక్కడ కూడా దళారులను నమ్మి మోసపోము, ఖచ్చితంగా మంచి ఆరబెట్టుకొని నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురండి, 100% తీసుకుంటాము. రాగల 1 మంత్లో మొత్తం సెంటర్లను క్లోజ్ చేస్తాం. ప్రతి ధాన్యం చివరి గింజ వరకు తీసుకొని రాగల 1 మంత్లో సెంటర్లన్నీ క్లోజ్ చేస్తాం. కాబట్టి ఈ సందర్భంగా రైతులకు మరొకసారి మీరు పంట మార్పిడి వైపు ఆలోచించాల్సిందిగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. మళ్ళీ మనకు గిట్టుబాటు ధర వస్తుందో రాదో అనుకునే తరుణంలో గవర్నమెంట్ మంచి ఆలోచన చేసి ఒక రైతు వేదికల ద్వారా మీటింగ్ పెట్టించి మంచి ఆలోచన చేసి ఇప్పుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామనే సందర్భం. దాంట్లో మనం ఎటువంటి అధైర్య పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఆపరేషన్లు చెప్పినటువంటి బాధలు 1, 2, 3 చిన్న చిన్నవి ఉన్నాయి మాట వాస్తవమే, కానీ అవి పెద్ద రైతుల దాకా రావు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఒక డైనమిక్ ఆర్డీఓ గారు ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన ఒక స్వయాన రైతు, ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. ఆకలిస్తున్న వీళ్ళ సర్పంచ్ రేపు ఎమ్మెల్యే అయినా ఏదైనా రైతు పక్షంగా మాట్లాడుతుంది, ఎందుకంటే ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. అదేవిధంగా మన ఆర్డీఓ గారు కూడా ఎక్కడ ఏ విధంగా ఏ రకంగా కూడా మనకు కష్టాలు వస్తే ఆర్డీఓ మన సార్ గారు ఖచ్చితంగా స్పందిస్తున్నారు. రైతులకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు అనేది మా అందరికీ నమ్మకం ఉన్నది. మన సారి మన బోధన బోధనలో ఎన్ని రోజులు మనకి ఇక్కడ ఉంటే అన్ని రోజులు రైతులకు ఎక్కడ కష్టాలు రావు అనేది ఖచ్చితంగా మన అందరికీ నమ్మకం ఉన్నది. రైతులందరూ కూడా అదేవిధంగా భావిస్తున్నారు. అయితే రైతులు కూడా కొన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏంటంటే నా అడ్లు ముందు పోవాలనే ఉద్దేశంతో బార్దాన ఉంకుక్కల పేరు మీద తీసుకోవడం కానీ లేకపోతే
నా లారీ లేదనేసి లారీకే ఒక రూపాయి అమ్మాలి ఇస్తున్నారు, ఆ రూపాయికి బదులు 4 రూపాయలు ఇస్తాను, లేదా లారీ కిరాయి నేను ఒక 1000 రూపాయలు భరిస్తా అనేసి మన రైతులు చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. మనం ఎక్కడ కూడా ఒక కిలో తరిగేయటానికి వీలు, ఎందుకంటే మనం కొన్ని రూల్స్ పాటించినప్పుడు సరే. ఇప్పుడు ఆ వాతావరణం అనుకూలం లేదు, వర్షాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎండబోయటానికి స్థలం లేదు, కాబట్టి కొన్ని సర్దుబాట్లు ఎమ్మెల్యే గారి ద్వారా కానీ మన ఆర్డీఓ గారి ద్వారా కానీ ఇంకా ప్రజాప్రతినిధుల ద్వారా కానీ చిన్న చిన్న సర్దుబాట్లు చేసి డైరెక్ట్ పంపించడం జరుగుతున్నది. దాన్ని మనం ఉపయోగించుకుందాం. సరైన రేటు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం నాణ్యమైన ధాన్యం ఇస్తే 1960 రూపాయలు ఖచ్చితంగా మన అందరికీ వస్తాయి. ప్రతి కిలోని కూడా కొనుగోలు చేస్తారు, కొనుగోలు చేసినటువంటి ప్రతి ధాన్యాన్ని కూడా గిట్టుబాటు ధర తొందరలో ఒక 1 వారం రోజుల పట్టునే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లలో వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాష్ట్ర గవర్నమెంట్ చాలా పథకాలు పెట్టారు రైతుల కోసం, ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క రైతు బాగుపడలే ఉద్దేశంతో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రైతులకు. రైతు బీమా అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, ఉచిత ఉద్దీత అయితేనేమి, ఈ కొనుగోలు కేంద్రాలు అయితేనేమి, ఎన్నో పథకాలు. ఈ విధంగా రైతులకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు. 100,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిర్రు కేసీఆర్ గారు. రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు అనేసి రైతులు పండించిన ధాన్యం వరి ధాన్యాన్ని కొనలేని స్థితిలో ఉంటే కూడా, గవర్నమెంట్ కొనలేని స్థితిలో ఉంటే కూడా అందరికి తెలిసిన విషయమే. విపరీతమైన మన దగ్గర పంట పండుతున్నది, మనకు అవసరం ఉన్నది ఎంత, మనం పండించేది ఎంత, అట్లాంటి సమయంలో కూడా గవర్నమెంట్ కొంటున్నది. గవర్నమెంట్ ఖచ్చితంగా మన ఆర్డీఓ గారితో సహా మన ఎమ్మెల్యే గారు కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో రైతుల పక్షంగానే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తున్నాను. అనేది సుదీర్ఘంగా 2-3 గంటలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే సార్, కొంతమంది మా మంగళపాడు నుండి రైతులు 2-3 సార్లు కూడా ఎంఆర్ఓ ఆఫీస్కు గత సీజన్లో రావడం జరిగింది. ఇక్కడ జోకేటప్పుడు బాగానే ఉంటుంది, ఆ తరుగు కరెక్ట్ చెప్తున్నారు, కానీ రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత ఇంకా 2 కేజీస్ ఎక్కువ అడుగుతున్నారు. లిఫ్ట్ అయ్యక ముందే జోగేటప్పుడే వాళ్ళకి ఏదన్నా రైతులకు చెప్తే వాళ్ళ సాల్వేషన్ అనేది రైతు ఇక్కడే మాట్లాడుకుంటాడు, ఇక్కడే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. కానీ ఇక్కడ తరుగు చెన్ని అవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత రైస్ మిల్కి వెళ్ళినాక దించకుండా లారీని అట్లనే ఆపేస్తూ ఉన్నారు. మళ్ళీ అప్పుడు రైతు వెళ్ళి అక్కడ రైస్ మిల్లతో మాట్లాడిన తర్వాత మళ్ళీ అప్పుడు 2 కేజీసా 3 కేజీసా తరుగు తీసుకొని అప్పుడు వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 2 డేస్ లారీ అట్లనే ఉంటా ఉంది, మళ్ళీ ఆ తర్వాత అక్కడ ఉన్న డ్రైవర్ కానీ రైతులు కానీ 2-3 రోజులు అక్కడ దించుకునే వారికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి కొంచెం ట్రాన్స్పోర్ట్ మీద మాది ఇప్పుడు ఆల్రెడీ చాలా మటుకు 40% అయిపోయింది సార్. మా దగ్గర కోతలు అనేవి అయిపోయినాయి, రైతులు ఆల్రెడీ కొంతమంది పచ్చి ఇచ్చుకున్నారు. ఇప్పుడు మన కాటాలు వచ్చినాయి కాబట్టి రైతులందరికీ ధైర్యం ఉంది, ప్రభుత్వ కాటా పడుతుంది కాబట్టి మనం గవర్నమెంట్కి ఇచ్చుకోవచ్చు అని రైతులందరూ కూడా ఎండబెట్టడం స్టార్ట్ చేశారు. దయచేసి మా దగ్గర కొంచెం లారీలు తొందరగా, మరి అదేవిధంగా రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత తొందరగా దించుకునేటట్లు, అన్లోడ్ చేసుకునేటట్లు, మరి అదేవిధంగా వాళ్ళకు వేబిల్ కూడా తొందరగా వచ్చేటట్లు చూడాలని కోరుకుంటున్నాం సార్. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. అధికారం అంటే ఆర్భాటం, అట్టా ఆసాము. అధికారిని చూస్తే దగ్గరకు పోయి చెప్పుకునే సమస్యలు చాలా అరుదుగా కనబడతాయి, కానీ మీరు దగ్గరకు వచ్చి అడ్ల చేతుల కుప్పల వడ్లు తీసుకురడం, అమాలి చేతి మీద వేసి దగ్గరకు సమస్యను అడగడం, రైతులతోటి ముఖాముఖిగా చర్చించుకోవడం కార్యక్రమం అంటే సదా మీరు రైతుగా మీ మా మనసును దోచుకున్న వ్యక్తిగా మా అదృష్టంగా భావిస్తున్నా. ఒకటి ఏంటంటే సార్, ఇక్కడ కొనుగోలు సెంటర్ ద్వారా రైతులకు ఒక మానసిక స్థైర్యం ఏర్పడ్డది. ఏ విధంగా అంటే ఈ దళారు వ్యవస్థ ద్వారా కొనుగోలు చేసుకునేటువంటి అడ్లతోటి చింత లేదు, కానీ చింతన స్టార్ట్ అయింది. ఏంటంటే ఇక్కడ కొనుగోలు చేస్తాము, 4 కిలోల తరుగు తీసుకుంటారు, మేము ఓంగా ఒక కాట చిట్టి తీసుకుంటాం ప్రైవేట్ది, ఆ కాట చిట్టి మా దగ్గర పెట్టుకుంటాము. రైస్ మిల్ ఒక అరగంటకు వెళ్ళంగానే వాడొక కాట చిట్టి తీస్తాడు, దానికి లింకు దీనికి లింకు దెగిపోతుంది. అంటే కాటాల్లో తూనికలల్లో మాకు డిఫరెంట్ కనబడుతుంది. వాళ్ళ కాటకు అది ఏం కాట నాకు అర్థం కావడం లేదు. రోడ్డు మీద ఉన్న కాట ఇవన్నీ ధర్మ కాటలు, ప్రభుత్వ కనుసన్నందంలో తూనికల అధికారుల కొలతల ప్రకారం నడుస్తాయని మేము అనుకుంటున్నాం, కానీ అదొకటి ప్రాబ్లం రైతులకు స్పష్టంగా కనబడుతుంది. రెండోది, ఇక్కడ లారీల వ్యవస్థ ఆర్డీఓ స్థాయిలో మీరు కానీ జేసీ గారిని ఫుల్ఫిల్ చేస్తున్నారు, ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా సతాగా ఎవరు ఫోన్ చేసినా స్పందించి విసుగు చెందకుండా కూడా దాన్ని రైతులకు మీరు ఏ విధంగా హెల్ప్ చేయాలో చేస్తూ ఉన్నారు.
ఆ రైతుల ద్వారా వచ్చే లారీల వ్యవస్థలో ఇక్కడ ఇబ్బంది ఎదురవుతుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా స్వార్థంగా రైతులు ఎగబడుతున్నారు సార్. ఇక్కడ కొనుగోలు సెంటర్ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆడేలా అక్కడ వెళ్ళి లారీ మాట్లాడుకోవడము, ఇక్కడ వచ్చే ధరకును వాళ్ళతో లింకప్ అయి లారీని స్వతహాగా తీసుకుపోయి నేరుగా వడ్ల కుప్పలకు తీసుకెళ్తున్నారు. మధ్య చిన్న తరహా రైతులకు ఈ ఇబ్బంది ఏర్పడుతుంది. లారీల వ్యవస్థ ద్వారా నేరుగా సొసైటీ చైర్మన్లు, సెక్రటరీలు కానీ ఐకేపీ సెంటర్లకు లింకు పెడితే ఈ మధ్యలో ఉన్న పెత్తనార్ వ్యవస్థ లారీలది ఒకటి సెట్ అవుతుంది. రెండోది, ఇక్కడ వడ్లు వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన తర్వాత వడ్లు లారీ నింపుతున్నాం, అక్కడికి వెళ్తున్నాం. ఇదంతా బాగానే ఉంది, తేమ శాతం అంతా. అక్కడ వెళ్ళిన తర్వాత వాడేం చేస్తున్నాడు, మినీ గిర్ని చిన్న మిషన్ తీసుకుంటున్నాడు. తీసుకొని వాడు కొనుగోలు చేసుకుని అలా సెట్టింగ్ చేసుకున్నాడు మిషన్ని. చేసుకొని ఒక 1000 గ్రాముల వడ్ల విత్తనాలు అలా పోస్తాడు. వాడు మన ముందనే డ్రామా చేస్తున్నాడు, తింపిందే తింపి అందులోకెళ్ళి తీస్తాడు. తౌడెళ్ళంగాల్లో ఒక 10-15% తౌడులు వెళ్ళిపోతున్నాయి నూకల రూపంలో. మిగతాయి అంటే దాదాపు 67% 1000 గింజలకు వస్తే మీరు అనుకున్న రేటుకు నేను ఫుల్ఫిల్ చేసి లారీ దించుతా అంటాడు. ఎంతనా చెప్పు సార్, 10 లారీల్లో 1-2 67 చూపెడతాడు, మిగతా అన్ని 62 63 61 చూపెడతాడు. లారీలన్నీ పక్కకు దోస్తాడు, ఒకటే చెప్తాడు, మాకు 67 వస్తే గిట్టుబాటు అయితే మేము కూడా బతకాలా. రైతులకు మీరు ఎట్లయితే ఆలోచిస్తారో వ్యవస్థలు మేము ఉండాలా, నష్టం జరుగుతుంది, మాతోడు కాదు లారీ పక్కకు పెట్టి అంటాడు. ఆ పక్కకు పెట్టిన దాంట్లో 2 రోజులు ప్రాబ్లం అవుతుంది. ఆ 2 రోజుల ప్రాబ్లంలా లారీవాడు దబాయిస్తాడు, అక్కడ అడ్లు దించుకోరు. ఆయన 3 రోజులకు ఏమవుతాడంటే కర్మగాలి సెటిల్మెంట్కి వస్తాడు. సెటిల్మెంట్లో మధ్య భాగంగా మీరు అనేక మార్లు ఫోన్ చేస్తూ ఉంటారు, మీ ద్వారా వచ్చిన ఫోన్కు రెస్పాండ్ అవుతారు. 1:30 లోపల సెటిల్మెంట్లు అవుతున్నాయి. తుణీకల అధికారులు ఇప్పుడు సివిల్కి సంబంధించిన ఆర్ఐ కానీ ఎంఆర్ఓ వాళ్ళు తనిఖీకి వస్తారు సార్. రాగా బ్యాగ్ ఉండదు, సంకల మిషన్ ఉండదు, వాడు ఇచ్చిన మిషన్నే ఆధారం, వాడు ఏం చెప్తా అది డైరెక్ట్. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఎంక్వైరీలల్లా ఒక రైస్ మిల్ని టార్గెట్ చేసి అక్కడ పోయి మీరు మిషన్ తీసుకొని ఆయన మిషన్ టేకప్ చేసి చూడండి సార్. ఖచ్చితంగా స్పష్టమైనటువంటి ఇబ్బంది ఎక్కడైందో రైస్ మిల్ల ద్వారా రైతులకు జరిగే అన్యాయం ఏర్పడుతుంది. అది మీ ద్వారా మాకు మంచి జరుగుతుందన్న అభిప్రాయం ఈ వేదిక ద్వారా చెప్తున్నా సార్. ఏదైనా కొనుగోలు సెంటర్ రైతులకు అత్యద్భుతం సార్. ప్రభుత్వము చాలా ముందుకొస్తున్నది, కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ప్రతి గింజ కొనుగోలు చేసి రైతులకు వెన్నుదన్నుగా స్థైర్యాన్ని ఇస్తున్నది. దాన్ని ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ ద్వారా ఇబ్బంది ఏర్పడుతుంది. దీన్ని అధిగమించాలంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికార రూపంలో ఉన్న మీరు కానీ మాకు దిక్కు, మీరు ఏమన్నా చేయండి కానీ సార్, కొద్దిగా మాతోటి దగ్గరగా ఉన్నారు, ఇంకా దగ్గరగా అవుతారని కోరుకుంటూ ఎక్కడైతే ఇబ్బంది ఉన్నా వాటిని తొలగిస్తూ మాకు సదా ఈ అవకాశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. మళ్ళీ ఆరుతడి పంటలు అంటున్నారు సార్. అదృష్టం ఏంటంటే మాకున్న చెరువులన్నీ బాగా నిండుగున్నాయి. మీరు ఆరుతడి పంటలకు వెళ్ళడం అనేది చెప్పడము పంట మార్పిడి